अहम् सूर्यम् प्रणमाम्यहम्। కీలనొప్పులతో బాధపడుతున్నారా? హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే పదార్థాలతో ఎలా తయారు చేసుకోవచ్చో తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే। ప్రస్తుత కాలంలో 30-40 ఏళ్ళ వయసు వారికి కూడా కీళ్ళు ఎముకలు అరుగుదల కామన్ అయిపోయింది। దీంతో ఎముకల్లో గుజ్జు అరిగిపోయిందనే పేరుట లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు। కానీ మేము చెప్పే మిశ్రమం తయారు చేసుకుని క్రమం తప్పకుండా వాడటం వల్ల 30 రోజుల్లోనే కీళ్ళు ఎముకలు దృఢంగా మారుతాయి। కీళ్ళల్లో గుజ్జు అరిగిపోయిన వారికి తిరిగి మళ్ళీ ఏర్పడుతుంది। ప్రారంభ దశలో ఉన్న వారికి ఎటువంటి సమస్య లేని వారికి జీవితంలో రాకుండా చేస్తుంది। ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందు చింతపండు గుజ్జును బాగా వేయించి వాటిని 2 రోజుల పాటు నీటిలో నానబెట్టాలి। బాగా నానిన తర్వాత వాటికి ఉన్న పై పొట్టును తీసి ఆ పప్పును బాగా ఎండబెట్టాలి। బాగా నిండిన చింతగింజలను మెత్తగా దంచి పొడి చేసుకుని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి। ఈ పొడి ఒక చెంచా ఒక గ్లాసు నీరు పోసి ఉడికించాలి। తర్వాత పాలు పోసి రుచి కోసం కొంచెం చక్కెర వేసి పాయసంలా తయారు చేసుకుని ఉదయం సాయంత్రం సేవించాలి। ఈ విధంగా కొంతకాలం చేస్తుంటే కీళ్ళు మోకాళ్ళలో కరిగిపోయిన గుజ్జు మరలా ఏర్పడుతుంది। ఇది పెద్దగా ఖర్చు లేని సులభ మార్గం కాబట్టి దీన్ని సమస్య మొదలైనప్పుడే అనుసరిస్తే ఆపరేషన్లు కీళ్ళల్లో రాడ్లు పెట్టించుకుని బాధపడే పని ఉండదు।